మౌన పోరాటం, మౌన పోరాటం. పాప పాప, ఇలా జరిగింది ఏంటన్నయ్యా? అమ్మా, అమ్మా ఏంటమ్మా? అయ్యో దేవుడా, అత్తయ్య ఏంటి ఘోరం? పాపం అవంతక్కకి దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడు? ఏ జన్మలో ఏ పాపం చేసిందో అవంతి. అనయ్య, ఏడో కన్నయ్య, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అన్నయ్య. ఏడో కన్నయ్య, నువ్వు ఏడో కన్నయ్య. ఇది జరిగినప్పటి నుంచి వడసలి లోకంలోనే లేడ్రా, అలా ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మా వదిన, వదిన ఎక్కడుందమ్మా? వార్డ్ రూమ్ లో ఉందిరా. అమ్మా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అమ్మా, ప్లీజ్ అమ్మా. అదరా ద్వారక. రా అన్నయ్య, రా అన్నయ్య, రా అన్నయ్య, ప్లీజ్ రా అన్నయ్య. నీ కడుపులో చిన్న దుర్గం ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. అవంతక్క వద్దు, నువ్వలా మాట్లాడకు, పాపం నీ తలరా తల రాసుంది, దానికి ఎవరేం చేస్తారు? పాపం పాప చనిపోయింది. వదినా, ఎంత ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంతకాలం ఎదురు చూసింది ఇలాంటి మాట వినడానిక. ఎంతో ఆశతో పాపకి వెండి గిన్నె కొనుక్కొచ్చావు, పాపకి దాంట్లోనే గోరు ముద్దలు కలిపి పెట్టాలన్నావు. నేను ఎవరికి తినిపించాలి గోరు ముద్దలు? కనీసం తల్లి పాల చుక్క కూడా రుచి చూడకుండా వెళ్ళిపోయింది. అవంతి వద్దు, నువ్వు ఇలా ఏడవకూడదు. మళ్ళీ నీకేదైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? ఉత్తమంతి ఏడవకమ్మా, ఏడవకు. ఏమండి ఏంటండి ఇది? మీరెంతమంది పేషెంట్ చుట్టూ ఉంటే ఎలా? తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అవంతి నీకు చెప్పాను కదా, నీకు జరిగింది నార్మల్ డెలివరీ కాదు, ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశాం.
బ్రతికించుకోవాలని మేం చాలా కష్టపడి జాగ్రత్తగా ఆపరేషన్ చేశాం. మేం నీ ప్రాణం కోసం అంతలా కేర్ తీసుకుంటే నువ్వు నీ గురించి కొంచెమైనా కేర్ తీసుకోపోతే ఎలా? అయినా నువ్విప్పుడు పోయిన బేబీ కోసం ఏడుస్తున్నావే కానీ ఫ్యూచర్లో రాబోయే బేబీ కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవా? అవునవంతి, నీకు ఇంకో 6 నెలల్లోపే మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మళ్లీ ఇక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, కానీ నీకలా జరగలేదు. కాబట్టి నీకు ప్రెగ్నెన్సీ వచ్చి తప్పకుండా పిల్లలు పుడతారు. కానీ నువ్వెలా ఏడుస్తూ ఉంటే లోపల చేంజెస్ జరుగుతాయి, అప్పుడు నేను చెప్పింది జరగకపోవచ్చు. సో నువ్వు త్వరగా నార్మల్ అయ్యి మళ్ళీ పిల్లల్ని కని అమ్మవయ్యే అవకాశం నీ చేతిలోనే ఉంది. నిజానికి ఇప్పుడు నువ్వు చాలా సంతోషించాలి, నువ్వైనా బ్రతికున్నావు. వీళ్ళు నిన్ను తీసుకురావడం లేట్ అయ్యుంటే ఖచ్చితంగా నువ్వు బ్రతికేదానివి కాదు. అవంతక్క, డాక్టర్ గారు అంతా క్లియర్గా చెప్తున్నారు కదా, కొంచెం లేట్ అయితే నువ్వే లేట్ అవంతి అయిపోయేదానివి. నువ్వు బ్రతికున్నందుకు ఇక్కడ ఉన్న అందరూ చాలా చాలా సంతోషపడుతున్నారు, ఒక్కరు తప్ప. అదే, నువ్వు తప్ప. ఎందుకు ఏడుస్తావు? పోవాల్సింది పోయింది, మిగిలాల్సింది అదృష్టవశాత్తు మిగిలింది. పోయిన దానికోసం ఏడవకు, అది నువ్వు ఎప్పుడు చేసినా పాప ఫలితం అనుకో. నక్షత్ర, ఏంటి నీ మాటలు? అవంతిని సముదాయించడానికి అంటున్నావా? సూదులతో గుచ్చడానికి అంటున్నావా? ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈ మాట లాపవా? తోటి మనిషి కష్టం నీలో బాధ కలిగించదా? అవంతి, మన సంకల్పం గట్టిదవ్వాలంటే ముందు మనసుని స్ట్రాంగ్ చేసుకోవాలి. దేవుడు ఒక దారి క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకో దారి చూపిస్తాడు. నువ్వు ముందు నార్మల్ అవ్వమ్మా, అప్పుడు మీ ఆశలు తీర్చే దారి మళ్ళీ కనబడుతుంది, ఆ దేవుడు చూపిస్తాడు. సరేనా? ఏమండి, ప్లీజ్ మీరందరూ ఇంక వెళ్ళిపోండి. ఈరోజు ఇంకెవరూ లోపలికి రావద్దు, ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సరే డాక్టర్, రండి పదరా. జాగ్రత్త. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? వాడికి రాయటం ఎలా వచ్చింది, చదవటం ఎలా వచ్చింది? ఎవరు నేర్పించారు వాడికి? చదువు అంటేనే భయపడిపోయేలా చేశారు మా అమ్మా మామయ్య అని లేట్ గా చెప్పాం. చదువు పేరెత్తితేనే కిలోమీటర్ పారిపోతాడని చెప్పాం. కానీ వాడిప్పుడు అక్షరాలు నేర్చుకుని సంతకం కూడా పెట్టేశాడు. ఇదంతా నీ చేతకానితనం వల్లనే. నా చేతకానితనం ఏంటి? మీ అమ్మ మా అమ్మ ఊసెత్తావంటే నీకు మర్యాదగా ఉండదు. మరి నన్నంటావేంటి? చదువు మీద అంత భయం ఉన్నవాడు 50 ఏళ్ల వయసులో చదువుకుంటాడని ఏ మనిషి అయినా అనుకుంటాడా? అనుకోవాలి మహేంద్ర, అన్నీ ఊహించగలగాలి.
రెండు రోజుల ముందే యుద్ధాన్ని ఊహించేవాడు రాజవుతాడు, రెండు నెలల ముందు ఊహించేవాడు రారాజవుతాడు, రెండేళ్ల ముందే ఊహించి ఆ యుద్ధాన్ని గెలిచేలా ప్లాన్ చేయగలిగిన వాడు చక్రవర్తి అవుతాడని చదివాను నేనెక్కడో. ఆస్తులు మనం సొంతం చేసుకోవడానికి జీవితం అయిపోతుంది. ఇక రాజ్యాలు సామ్రాజ్యాలు గెలవాలంట. డాడ్, మమ్మీ మాట్లాడే దాంట్లో తప్పే లేదు. గోళ్ళు పెరిగిపోతుంటే పోనీలే పెరిగిపోని అని వదిలేస్తే వాటి వల్ల మన బాడీకి డిసీజ్ వస్తుంది. అందుకే వాటిని పెరిగిన ప్రతిసారి కట్ చేస్తూనే ఉండాలి. అంటే పీక కట్ చేయమంటావా? నా కూతురు పెరిగిన గోర్ని కట్ చేయాలి అంది. మొత్తం గోర్ అంతటిని తీసేయమనలేదు. అలా తీసేస్తే మన ప్రాణమే వెలవెల్లాడిపోతుంది. అంటే ఆ స్వాతి ముత్యంగాడి చదువుని కట్ చేయాలంటావా? నువ్వు కొరడా ఎత్తితే భయపడి ఓ మూలను దాక్కునేవాడు. వాడు దాక్కుంటే మనకి భయపడిపోతున్నాడని మనం సంబరపడ్డాం. కాని వాడు ఆ భయం చాటును చదువుకుంటూ ఇప్పుడు సంతకం పెట్టే స్థాయికొచ్చేశాడు. నువ్వా చదువుని అక్కడితో కట్ చేయకపోతే వాడు చెక్ మీద సంతకం నుంచి ఆఫీస్లో ఫైల్ మీద సంతకాల వరకు వచ్చేస్తాడు. చూసావుగా, ఆఫీస్కి రావడం కోసం ముందే సూట్ కొని రెడీగా పెట్టుకున్నాడు. అది వేసుకొని ఆఫీస్లోకి అడుగు పెట్టాడంటే మనం ఈ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నీకెదురుగా నేను, నాకెదురుగా నువ్వు, ఇద్దరం కూర్చొని చెక్కభజం చేసుకోవాలి. విశాలాక్షి, అంతవరకు రానివ్వను. ఇంకొక విషయం, ఆ స్వాతి ముత్యంగాడు అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టడం నేర్చుకున్నాడు. రెండో సంతకమే చెక్లో పెట్టేశాడు. సెకండ్ సంతకమా? అదేంటి అంటే ఫస్ట్ సంతకం వేరే చోట చేశాడా? ఎక్కడ? బ్యాంక్లో. బ్యాంక్లో ప్రూఫ్ సంతకం పెట్టాడని కింద వాళ్ళు చెప్పారు కదా డాడీ. అవును. అంటే వీడు బ్యాంకుకి వెళ్ళాడు. వీడితో పాటు ఖచ్చితంగా ఆ ముసలోడు ఈ జానికి వెళ్ళుంటారు. ఖచ్చితంగా వెళ్ళుంటారు. అంటే వీళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసి మనల్ని మోసం చేశారో చూసావా? గుళ్ళు గోపురాలు అని చెప్పి మనని వెన్నుపోటు పొడిచారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేలిముద్రని సంతకంగా మార్చేశారు. వాడు ఎలా చదువుకుంటున్నాడో, ఎక్కడ చదువుకుంటున్నాడో అన్నీ తెలుసుకుంటాను. వాడి చదువుని ఆపించేస్తాను. వాడు చదువుకొని తెలివి నేర్చుకుంటే మనం పిచ్చోళ్ళమైపోతాం మహేంద్ర, గుర్తుంచుకో. బేబీ కమ్. డాక్టర్ గారు రమ్మంటున్నా. అన్నయ్య, నేను నీకు చెప్పగలిగేంత నాలెడ్జ్ ఉన్నవాణ్ణి కాదు, కానీ బాధలో ఉన్నప్పుడు బ్రెయిన్ అంత డీప్గా థింక్ చేయలేదు. అందుకే చెప్తున్నాను, నీ సిచ్యువేషన్లో నేనున్నా నువ్వు నాకు ఇలాగే చెప్పేవాడివి. డాక్టర్ ఇందాక వదినని ఓదార్చడానికి చెప్పిందో లేదా మనల్ని సముదాయించడానికి అందో, కానీ
అదే నిజమన్నయ్య. వదిన మిగిలింది, మనకదే సంతోషం అన్నయ్య. హలో అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర, నిన్న ఔషధం పంపించి వాణ్ణి వెంటనే ఫోన్ చేయమన్నాను, ఇప్పటి వరకు నీ నుంచి కాల్ రాలేదు అంటే ఇంకా దాన్ని యూజ్ చేయలేదా? అవంతి కడుపులకి దాన్ని పంపించలేదా? అత్తయ్య గారు, ఒత్తుత్త ఫోన్లు ఎందుకని చేయలేదు? కడుపులోకి పంపించానని చెప్పడం కంటే కడుపులో ఉన్నదాన్ని పైకి పంపించేశానని చెప్పడం బాగుంటుంది కదా అని ఆగాను. అంటే? అంటే ఇప్పుడు చెప్తున్నాను, మీ కోరిక తీరింది అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమేనా? మీరిచ్చింది నిన్న రాత్రే అవంతికిచ్చేశాను, అది చాలా స్పీడ్గా పనిచేసింది. అవంతికి పొద్దున్నే నొప్పులొచ్చేశాయి, హాస్పిటల్కి తీసుకొస్తే బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిందా? అదేంటి? చనిపోయి పుట్టింది. పాపం, పాప పుడుతుంది, చిన్న దుర్గమ్మ పుడుతుంది అని పాటలు పాడుకున్నారు. అమ్మాయే పుడుతుంది, అచ్చం దుర్గమ్మలాగే ఉంటుంది అని. పుట్టిందిగా, ఇప్పుడు చెప్పమను ఎవర్లా ఉందంట? ఇప్పుడు పాడమను పాట. ఎస్, కొట్టాను ఆ దుర్గని, చాలా గట్టిగా దెబ్బ కొట్టాను. ఆ రోజు బట్టల షాపులో కనిపించినప్పుడే చెప్పాను, అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో ఏడిపిస్తాను అని. ఈరోజు ఇదే బట్టల షాప్లో నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పావు, థ్యాంక్ యూ. ఈ పాటికి పాప పుడితే అందరూ సంబరాల్లో ఉండేవారు, వాళ్ల సంబరాల్ని సర్వనాశనం చేసేశాను. ఇప్పుడు ఏడవక ఏం చేస్తారు? అత్తయ్య గారు, ఇక మీరు చేసుకోండి సంబరాలు. తప్పకుండా చేసుకుంటాను. నీ సంతోషంలో నీకొక కాస్ట్లీ నెక్లెస్ పంపిస్తాను. నిజమా? థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే అత్తయ్య, నేను ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాను, ఈ టైంలో మీతో మాట్లాడడం చాలా డేంజర్. అసలేం పురారి మీతో మాట్లాడితే ఇంతెత్తులు లేస్తున్నాడు, నా ఫోన్లో మీ నెంబర్ బ్లాక్ చేయమన్నాడు. అందుకే మీ పేరు తీసేసి నెంబర్ గుర్తుంచుకున్నాను. రోజుకో పేరుతో ఫీట్ చేస్తున్నాను అత్తయ్య. చెయ్యని అమ్మా, వాడి ఇష్టం వచ్చినట్టు చేయనివ్వు. ప్రస్తుతం మనం సంతోషంగా ఉన్నాం కదా, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే అత్తయ్య, మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేయండి. నాకు ఎటు ఏడుపు మొహాల మధ్య ఏడుపు నటించక తప్పదు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్ అత్తయ్య. బాయ్. ఏ దుర్గా, కొట్టాను నిన్ను, నేను చాలా పెద్ద దెబ్బ బలంగా కొట్టాను. I'm so happy. ఇదెక్కడితో అయిపోలేదు, నా నెక్స్ట్ టార్గెట్ మురారి. మురారి ద్వారా నీకు ఇంతకంటే పెద్ద దెబ్బ కొట్టబోతున్నాను.
అంత పక్కగా ప్లాన్ చేసి కొడతాను, చూస్తూ ఉండంతే. అంటే మంచి అమ్మాయికి ఇలా జరగడం ఏంటి మావయ్య? ఏం చేస్తాను తల్లి, మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడా దేవుడు. ఎంత ఏడుస్తుందో పాపం, పాప కోసం ఎన్ని ఆశలు పెట్టుకుందో. దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు?